పదకొండు సార్లు గెలిచిందంటే యాద్ చేసుకుని 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రాజ్యం ఏలింది. కానీ కనీసం కరెంట్ ఇయ్యలే. 3 గంటల 4 గంటల కరెంట్ ఇచ్చు, మందు బస్తాలు దొరకకపోవు, మోటార్లు గాలిపోవు, మీటర్లు వేలిపోతుండే, పంట వండకపోవు, పెట్టుబడి ఉండకపోతుండే. పంట వండక పెట్టుబడి లేక అప్పులప్పాలై ఆగమైండు రైతు. కానీ ఇప్పుడు 7-8 ఏళ్ళ నుండి సార్ వచ్చిన తర్వాత రైతు బతుకుతున్నాడు, బతికిస్తున్నాడు. రైతు మంచుకుంటేనే రాష్ట్రం మంచుకుంటది. అది నమ్మిన కేసీఆర్ గారు ఫస్ట్ రాష్ట్రానికి కావాల్సిందేంది 24 గంటల కరెంటు. మొన్న కర్ణాటకలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన కానీ 5 గంటలు కూడా కరెంట్ ఇస్తలేదు. దేశంలో మన దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఒక్క తెలంగాణలోనే 24 గంటల కరెంట్ వస్తుందంటే అది కేసీఆర్ వల్లనే వస్తున్నది. 3 గంటల కరెంట్ వస్తే బతుకు ఎట్లయితే ఆగం గామా? గతంలో కరెంట్ ఎట్లుండే ఆ పరిస్థితి చూసే కదా భయపడుతున్నాం. మళ్ళా కరెంట్ 3 గంటలు ఇస్తా అంటాడు. ఇంకొక ఆయనే కర్ణాటక నుండి వచ్చిన ఉప ముఖ్యమంత్రి, ఆయన ఏ బస్సులు వేసుకొని రాని సూత్రులు రాని మా దగ్గర, ఏ కాంగ్రెస్ వాళ్ళు గెలిచినాం గెలిచి 5 గంటలు ఇస్తున్నా అంటాడు. ఇక ఈ రోహిత్ రావేమో 25 గంటలు ఇస్తా అంటాడు, 48 గంటలు ఇస్తా అంటాడు. ఏమనుకుంటున్నారు అసలు కరెంట్ ఎట్లు ఇస్తున్నాం? ఇది ఎంత చులకన అయిపోయినరు రైతులు, చులకన అయిపోయినరా? మీకు రైతులంటే చులకననే కదా, గతంలో చులకనే చేస్తే మందు బస్తాలు దొరకని పరిస్థితి ఉండే. ఇట్లా చాపకాడ నిలబడి చెప్పులు పెట్టి ఆ చెప్పు అన్నం ఆకలి అయితే ఆకలి అయ్యే టైం అయితే చెప్పులు అట్లా పెట్టి లైన్లో పెట్టి పోయి తినచ్చి మళ్ళీ చెప్పులో నిలబడి ఒక బస్తా భార్య ఒక బస్తా భర్త ఒక బస్తా మందు బస్తాలు తీసుకున్నాం యాదికి లేదా? మనం మర్చిపోతామా? గట్లాంటి కష్టం ఉండే. ఈ రోజు మందు బస్తాలకు కొదవలేదు. అట్లనే మనకు పెట్టుబడి మనమే ఇస్తున్నాం. ఎకరానికి 4000 ఇచ్చినాం, 2 పంటలకు 5000 ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళా 8000 16000 రూపాయలు పెంచుకుంటున్నాం మనం.